దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కార్ అంటే అందరికి బాగా పరిచయం ఉన్నది అంబాసిడరే. దాని గతం ఎంతో ఘనమైనది. 1990ల వరకు ఈ కార్ కలిగి ఉండడం అనేది ధనవంతులకు స్టేటస్ సింబల్. కానీ కాలక్రమంలో కొత్త టెక్నాలజీలో, కొత్త తరం కోసం వచ్చిన మోడర్న్ కార్లతో కారు కనుమరుగైంది. దాదాపు 7 దశాబ్దాలుగా పిఎం నుంచి డిఎం వరకు అందరికీ ఫేవరెట్ కారుగా నిలిచిన అంబాసిడర్ మళ్లీ ఒక్కసారిగా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు దీన్ని కొత్త అవతారంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందూ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫ్రెంచ్ కార్ కంపెనీ ప్యూగోట్ దీని డిజైన్, ఇంజిన్ పై పనిచేస్తున్నాయి. హిందుస్థాన్ మోటార్స్ కు సంబంధించిన చెన్నై ప్లాంట్ లో అంబాసిడర్ కొత్త మోడల్ తయారు చేయబడుతోంది. ఇది కొత్త అవతారంలో అంబి అని పిలువబడనుంది. ఇది రాబోయే 2 ఏళ్లలో దేశ వీధుల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. దేశంలో ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తరువాత అంబాసిడర్ మాయ తగ్గిపోయింది. చాలా ఏళ్ల పాటు కేవలం ప్రభుత్వ కొనుగోళ్లతోనే మనుగడ సాగించింది. 2014లో హిందుస్థాన్ మోటార్స్ భారీ అప్పులతో పాటు డిమాండ్ లేమి కారణంగా అంబాసిడర్ ఉత్పత్తిని నిలిపివేసింది. హెచ్ఎంఎఫ్సిఐ అనేది సికే బిర్లా గ్రూప్ కు చెందిన సంస్థ. ఈ కంపెనీ కింద హిందుస్థాన్ మోటార్స్ పనిచేస్తోంది. అంబి అవతార్లో అంబాసిడర్ ని తీసుకురావడానికి పని జరుగుతోందని హెచ్ఎం డైరెక్టర్ ఉత్తమ్ బోస్ వెల్లడించారు. కొత్త ఇంజిన్ కోసం మెకానికల్ డిజైన్ వర్క్ అధునాతన దశకు చేరుకుంది. మిత్సుబిషి కార్లు ఒకప్పుడు హెచ్ఎం చెన్నై ప్లాంట్ లోనే ఉత్పత్తి చేశారు.